हाय फ्रेंड्स वेलकम टू माय चैनल स्मार्ट जानोलॉग्स नैन मूर गंगम्मा गुरी चूपो गंगम्मा एप्पुडु वेलसिंदि आम प्रत्येकता इक रोज दीपाराधन आयन अड़ते आये मटल मन तेलुसुकुंदाम। हेलो फ्रेंड्स इदि ना फस्ट वीडियो నేను ఇప్పటి నుంచి అనుకుంటున్నాను నేను ఇన్ కేస్ ఛానల్ ఓపెన్ చేసి ఫస్ట్ వీడియో అప్లోడ్ చేయాలంటే అది మా గంగమ్మ మా గ్రామదేవతైన మా గంగమ్మది నేను అప్లోడ్ చేయాలి అనుకున్నాను ఎందుకంటే ఆవిడ ఆశీస్సులు నాకు ఉండాలని నాకు గంగమ్మ దగ్గరికి వెళ్ళి ఏ కష్టం వచ్చినా ఆవి దగ్గరికి వెళ్ళి దీపారాధన చేసి నా కష్టంని చెప్పుకోవడం నాకు అలవాటు ఎప్పుడు అంటే ఆరోగ్య విషయాల్లో మా పాపకు బాలేకున్నప్పుడు కానీ నా బాబుకు బాలేకున్నప్పుడు కానీ నేను వెళ్ళి గంగమ్మ దగ్గర ఒకసారి దీపారాధన చేసి అలా బాధపడగానే నెక్స్ట్ డేనే రికవరీ అవ్వడం జరిగింది ఇప్పటి వరకు నాకు అప్పటి నుంచి బాగా నమ్మకం అసలు నమ్మకం పక్కన పెడితే మనకి ఒక పీస్ఫుల్నెస్ అనేది ఉంటుంది పూజ చేస్తూ అలా ఉంటే మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఆ కాలక్షేపంలో అసలు ఏమీ గుర్తురాదు ఎంత పీస్ఫుల్గా ఉంటుందంటే అంత పీస్ఫుల్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మార్నింగ్ పూజ చేసి ఇక్కడ ఈ వీడియో షూట్ చేస్తుండే నేను అక్కడ మా అత్తగారు క్లీన్ చేసి అంతా అలంకరిస్తున్నారన్నమాట మామూలుగా పెద్దవాళ్ళు కదండి వాళ్ళు ఫాస్ట్గా చేస్తారు మనమైతే కొంచెం స్లోగా చేస్తామని మా అత్తగారు నేను అలంకరణ చేస్తాను నువ్వు పూజ చేద్దులేమ్మా అని చెప్పేసి ఆ అత్తగారు శుభ్రం చేసి అంతా అలంకరించారు చూడండి ఎంత గ్రీనరీ అంటే గంగమ్మ దగ్గర అంత గ్రీనరీ ఉంటుంది అసలు అక్కడికి వెళ్తేనే ఒక రకమైన పీస్ఫుల్నెస్ అండి ఇంక ఇక్కడ నేను పూజ చేస్తున్నాను అన్నమాట దీపాలు వెలిగిస్తున్నాను అసలు ఆయిల్ కొంచెమే వేశానండి మా అత్త వచ్చి అంత ఆయిల్ ఉంది ఎందుకు అంత కొంచెమే వేసాం ఇంకొంచెం వేయమని చెప్పేసరికి ఇంకొంచెం వేశాను చూడండి అక్కడ గాలి కొంచెం ఎక్కువ ఉంటుంది పొలాల్లో ఉంది కదండి అది గాలి కొంచెం ఎక్కువ ఉంది అందుకోసం అని చెప్పి ఒక రాళ్ళు అడ్డం పెట్టారండి ఆలయం అంటే మీరు ఏదో పెద్ద ఆలయము అన్నట్టు అనుకోకండి అది కొన్ని తరాల నుండి అలానే ఉందండి ఆలయం అంటే మా పూర్వీకుల దగ్గర నుంచి ఆలయం అలానే ఉంది ముందు నుంచి ఆ చుట్టూ ఉన్న పొలాలన్నీ మావేనండి మా వంశం వాళ్ళు మా వంశస్థులవి మధ్యలో అక్కడ గంగమ్మ వెలసిందనమాట ఇప్పుడు ఈ మా తరంలో ఇప్పుడు అందరం కలిసి ఆలయం నిర్మించాలని త్వరలోనే నిర్మించాలని అనుకున్నాం చూద్దామండి అమ్మవారు ఎలా రాసి పెట్టారు కొన్ని తరాల నుంచి కానీ ఇది మా తరంలో అవుతున్నందుకు మాకు ఎంతో సంతోషంగా ఉందండి ఇంకా దీపాలు వెలిగించాను కొబ్బరికాయ కొడుతున్నానండి ఆ తర్వాత ఒకే దెబ్బకి ఎంత బాగా పగిలిపోయిందండి నేనైతే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎందుకంటే నేను ఇప్పుడు టెంకాయ కొట్టినా కనీసం 4-5 సార్లు కొట్టిందే పగలదు లక్కీగా ఒక్క దెబ్బకే పగిలిపోయేసరికి ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానోనండి ఇంకా తీర్థం ఉంటుంది కదా అందరి మీద చల్లుతున్నాను పిల్లల మీద విగ్రహాల మీద అక్కడున్న వాళ్ళ మీద అందరి మీద చల్లేశానండి ఆయన రోజు ఆ గుడిలో దీపారాధన చేస్తారండి గంగమ్మ విశిష్టత ఏంటి ఆమె ఎలా వెలిసింది అన్నది ఆయన వివరిస్తారు మరి ఆమె అందరు భక్తులందరూ ఎక్కడెక్కడో వేరే ఊర్లలో ఉన్న వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి ముక్కుబడిని తీర్చుకొని పోతుంటారు అసలు ఆమె విశిష్టత ఏంటో ఇప్పుడు మీరు మా ఛానల్ వాళ్ళకి చెప్పాలండి ఆ మహాతల్లి కొక్కంటి వారికి కొక్కంటి వల్ల ఆడబిడ్డ కొక్కంటి వాళ్ళకు ఆడబిడ్డ ఆ మహాతల్లి కొక్కంటికి ఎట్లా కొక్కంటి వారి పల్లికి ఎట్లా వచ్చింది ఆ రూపకంగా వచ్చిందంటే ఈ కొక్కంటి పల్లి నుంచి తిరమదారి పల్లికి బంధుత్వం ఉన్నారు బంధుత్వం ఉంటే అక్కడ ఈ ఊరు నుంచి ఆడబిడ్డ ఇచ్చిన్నారు అక్కడ ఆడబిడ్డను చూసేదానికి ఇక్కడి నుంచి వాళ్ళ తండ్రి గారు పోయినారు పోతే ఆ కాలంలో బస్సులు లేవు కాలినడక పెద్ద రుమాలు ఉండేటివి తెలుగు రుమాలు ఉంటే ఆ బిడ్డను చూసుకొని
పంతులు చెరు కట్ట మీదకి వచ్చినాడు పెద్ద ఎండపతి అంటే 8 గంటలు వస్తే ఆడ గంగమ్మ గుడి ఉన్నది ఆ గంగమ్మ దేవస్థానం కాడ కూర్చొని ఆడ గంగమ్మ గుడిలో ఒక రాయి ఉంటే ఆ రాయి తీసుకొని ఒక్కకి నలగొట్టుకొని మళ్ళీ ఆటి నుంచి ఆడే రాయి విడిచిపెట్టేసి ఆటి నుంచి ప్రయాణం అయ్యి మళ్ళీ కొట్టుకొని బయలుదేరిన బయలుదేరిన తర్వాత కుట్లపల్లి ఆ మధ్యాహ్న గ్రామించి మళ్ళీ ఒక నల్లగట్టు ముంటే నల్లగట్టు మీద బొంతమాని చెల్లి కూర్చొని ఒక్కకి వేసుకుందామని చెప్పి మళ్ళీ ఆడ రుమాల్ చెరుగు ఆడబెట్టి ఆ రుమాల్ చెరుగు ఆడపెట్టి మళ్ళీ ఒక్క రాయి ఎక్కడాడితే రుమాల్ చెరుగులోనే ఉన్నది ఈ రాయి ఆడి ఇడిచిపెట్టి వచ్చినాడు మళ్ళా రుమాల్లోకి వచ్చింది మళ్ళా ఆడే కూర్చొని ఆ కటుంలో మళ్ళా ఒక్కకి వేసుకొని మళ్ళా రుమాల్ చెరుగులో రాయిని మళ్ళా ఆడిపెట్టేసి మళ్ళా ఆడి నుంచి బయలుదేరి వచ్చినాడు. వచ్చిన తర్వాత తనకంటి వారి పల్లి ఆ మధ్యాహ్నకి రాని తర్వాత మళ్ళా ఒక్కకి వేసుకున్నామని చెప్పేసి ఆడ రుమాల్ చెరుగు ఆడిపెట్టి మళ్ళా రాగి దారాడితే ఆ రుమాల్ చెరుగులోనే రుమాల్ చెరుగులోనే ఉన్నది అమ్మ. మళ్ళా దాన్ని తీసుకొచ్చి మళ్ళా ఆడ ఒక్కకు నలగొట్టుకొని ఆటి నుంచి లేచి ఊరికి వచ్చినాడు. ఒక్కండి వచ్చిన తర్వాత రుమాల్ చెరుగు ఆడ పెట్టి కాళ్ళు మంగడుకున్నామంటే ఆ రాయిలోనే ఉన్నాడు ఆయన. మళ్ళా దీపం పెట్టి ఎవరమ్మా ఏమి ఎక్కడ నువ్వు ఆడ పెట్టేసి వస్తే మళ్ళా నువ్వు మా ఇంటికి వచ్చినావంటే నేను కొక్కంటి వారి పల్లి ఆడబిడ్డను నేను పంతులు చెరువు గంగమ్మ నేను నన్ను ఈడ ప్రతిష్ట చేసుకొని నాకు అంత చోటిచ్చి గుడి కట్టించి నాకు పూజ చేసుకొని మీ కొక్కంటి వారి పల్లి ప్రజలను అందరినీ బాగా కాపాడుతాను నియమ నిష్టలతో నాకు సేవ చేసుకుంటానంటే కాలి గోరు కూడా ముక్కబోకుండా ఊరిని కాపాడుతూ చుటికారము కలరాలు ధూములు వాంతులు బేదలు వచ్చినా కూడా ఏం లేకుండా కొక్కంటి బల్లిని బాగా సంరక్షిస్తూ జువాలను కానీ బిడ్డలు కానీ పాపలు కానీ బాగా ఆరి ఆరోగ్యంగా ఉండేటట్టు కాపాడుతూ వస్తాను ఆయమ్మ. తరతరాల నుంచి కూడా ఇప్పటికి ఎన్ని తరాలైందో తెలదు ఎన్నెళ్ళైందో తెలదు. పెద్దోళ్ళ కాలం నుంచి మన ఊరు నమ్ముకొని మన ఊర్లోనే బిడ్డ పాపలను బాగా కాపాడుతూ బాగా సేవ చేసుకుంటూ బాగా బిడ్డలకు బాగలేకుండా పాపలకు బాగలేకుంటే ముక్కుంటేనే వాళ్ళ కోరికలు నెరవేరుస్తుంది వాళ్ళు బాగా కాపాడుతూ ఉంది. కరోనా నుంచి కూడా కాపాడుతుంది అని చెప్పేసి ఒక నమ్మకం మాకుంది. ఈరోజు ఇప్పటికేం కనపడలేదు ఆయమ్మ ఉన్నని చెప్పి ఆ కరోనా రాదు ఏమి రాదు ఆయమ్మ సేవ చేస్తుంది. నమ్మకం మొదటి నుంచి మూఢనమ్మకం ఆయమ్మ మీద విశ్వాసంగా ఎప్పుడు కూడా ఏ వాంతులు లేవు ఏమి లేవు ప్రజలను సురక్షితంగా బాగా కాపాడుతుంది మహాతల్లి. ఏం తెలదు మేము అవన్నీ గమనించలే మా ఊర్లో ఇంతవరకు ఏం లేదు. ఇంకేనమ్మా అయ్యప్పను పోతలయ్య అంటారు ఆయమ్మను సల్లాబ్రహ్మ అంటారు. వీళ్ళిద్దరూ అనుసంబంధం అక్కడ జిల్లెండ్లు. ఆయమ్మ సల్లాబ్రహ్మ అంటే కొండకుమారుల నుంచి వచ్చి ఆయమ్మ లేని ఈయమ్మ లేదు. ఎప్పుడు దేవలు జరిగినా ఏమి కార్యాలు జరిగినా ఆయమ్మని పిలుచుకొని కొండకుమారుల సల్లాబ్రహ్మన తోడు పెట్టుకొని ఇక్కడ జాతరలు ఇవన్నీ జరుపుకుంటా అంటే ఆయమ్మ లేని ఈయమ్మ లేదు ఈయమ్మ లేని ఆయమ్మ లేదు ఇద్దరికి అక్కడ జిల్లెండ్ల ఇద్దరికి తోడు నీడ ఆయమ్మ లేనిది ఏం జరగదు. తమ్ముడు వీళ్ళిద్దరికి తమ్ముడు చుట్టుపక్కల గ్రామాలు ఈ మమదావదోళ్ళు ఏందన్నా అమ్మగిమ్మ పోసిన ముక్కోండే వాళ్ళు కోళ్ళు కోసుకొని బాణం పట్టుకొని పోతా ఉంటారు. సంతానం వేరే ఊరు నుంచి ఎవరైనా వస్తూ ఉంటారా? వేరే రాష్ట్రాల నుంచి వేరే వాళ్ళు అంటే ఇక్కడి నుంచి కొక్కంటి వారిపల్లి నుంచి పోయిండే వాళ్ళంతా దూరాభారం పోయిండే వాళ్ళంతా ఊరి పోయిన వాళ్ళందరికీ ఆయమ్మను మర్చిందే వాళ్ళంతా వచ్చి ఎమ్మతావా కోళ్ళు కోసుకొని యాతలు నరుచుకొని డిన్నర్లు చేసుకొని పోతారు. ఇప్పటికి కూడా వస్తున్నారు మన కొక్కంటి వారిపల్లి నుంచి వలస పోయిండే వాళ్ళంతా ఇతర గ్రామాలకు పోయిండే వాళ్ళంతా ఇటుకు వచ్చి జాతర చేసుకొని ముక్కుని పోతున్నారు వాళ్ళ కోరికలు నెరవేరుస్తుంది కూడా.
సరే అంటే థ్యాంక్స్ అంటే మా ఛానల్ కోసం మీరు ఈ టైంలో వచ్చి మాకు చరిత్రను చెప్పినందుకు. నేను ఈ వీడియో ల్యాండ్స్కేప్లో తీసానండి. ఆయన అది ఎలా పోర్ట్రేట్లో వచ్చిందో నాకు అర్థం కావడం లేదు, కానీ ఆ గ్రీనరీ నాకు చాలా నచ్చిందండి. మీరు కూడా చూస్తారు పల్లెటూరి వాతావరణం మీకు తెలుస్తుంది అని అది పోర్ట్రేట్లో ఉన్నా కూడా యాడ్ చేస్తున్నాను. రియల్ వాయిస్ ఇచ్చాను, ప్యారెట్ సౌండ్స్ అన్ని మీరే వినండి, ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో మీరే చెప్పండి తర్వాత.